సైనికులకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్ కేంద్రాల్లో నిరసన శాంతి ర్యాలీలు చెప్పడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇవాళ సుప్రీంకోర్టులో ఏదైతే జీవో నంబర్ 3 ఉందో ఆ కేసు మీద కొంతమంది నాన్ ట్రైబల్స్ లీలా ప్రసాదరావు అనే నాన్ ట్రైబల్ వ్యక్తి వల్ల దాన్ని కేసును వేయడం జరిగింది. ఆ కేసు యొక్క ముఖ్య ఉద్దేశం జీవో 3 నంబరు రద్దు అయితే ఇవాళ ఆదివాసీ ప్రాంతాలు ఆదివాసీ సమాజం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఆదివాసీలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ జీవో నంబర్ 3 ద్వారానే ఇవాళ ఆదివాసీ ఇవాళ 5th షెడ్యూల్ ప్రాంతంలో మొత్తం కూడా ఇవాళ ఎన్నైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో ఆ ప్రభుత్వ శాఖలల్లో ఇవాళ ఆ ఆదివాసీలు సంబంధించిన యువతి యువకుల చేతనే వల్ల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క జీవోగిన రద్దు అయితే ఇవాళ ఆదివాసులు మొత్తం కూడా సర్వనాశనం అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ ద్వారా ఇవాళ ఇప్పటికే ఆల్రెడీగా ధావన్ గారిని నియమించడం జరిగింది. ఇంకా మంచి అడ్వకేషన్ పెట్టి ఇవాళ జీవో నంబర్ 3ని అమలు చేసే విధంగా ఇవాళ అక్కడ పిటిషన్ వేసి వాదించాలని చెప్పేసి కూడా ఇవాళ మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి భూములలో వల్ల ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వుతున్నారు. ఇదే విధంగా ట్రెంచులు వేస్తున్నారు కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ఫారెస్ట్ అధికారుల చేత ఇవాళ దాడులు దౌర్జన్యాలు చేసి ఇవాళ ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇది యొక్క విషయాన్ని గమనించి వెంటనే ఆ కందకాలు ట్రెంచులను ఆపివేయాలని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఎవరైతే బోగసు లంబాడాలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇవాళ కుల ఏజెన్సీకి ధృవీకరణ పత్రాలు విచ్చలవిడిగా ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ జారీ చేయడం జరుగుతున్నది. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఇవాళ మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి అన్ని భూములకు కూడా ఇవాళ హక్కు పత్రాలు జారీ చేయాలి. అదేవిధంగా ఇవాళ ట్రైబల్ ఇవాళ ఐటీడీకి సంబంధించిన డిడి మేడం గారు చంద్ర గారు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు టీ స్నాక్లు ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన ఇవాళ కేంద్ర స్థాయిలో అమలు చేయడం లేదు కాబట్టి దీన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గమనించి దానికి బాధ్యులు ఇవాళ డీడీ మేడం గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తృణదేవ తరఫున అదేవిధంగా 9 ప్రజా సంఘాల తరఫున ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ.
గ్రామాలను నిన్న చాలాసేపు 2 గంటలు పెట్టుకున్నాం మనం. గణేష్ కదా గణేష్ గణేష్ గారు ఆల్మోస్ట్ ఏది అమ్మాయి మీ పేరు మర్చిపోయింది. లలితమ్మతో కూడా పెట్టుకున్నాం మీటింగ్. మీటింగ్ పెట్టుకుని చాలాసేపు మీరు చెప్పిన అన్నీ డిస్కస్ చేశాం. చాలా విషయాలు డిస్కస్ చేశాం. మీ ఆర్ఎఫ్ఆర్ పట్టాల దగ్గర నుంచి GO3 విషయం గురించి కానీ, సుప్రీంకోర్టులో ఉన్న కేసు విషయం గురించి కానీ, ఎస్టీల లిస్టులో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనే విషయం గురించి కానీ, మన ఆశ్రమ పాఠశాలల్లో టీచర్ల విషయం కానీ, వసతుల విషయం కానీ, ఇంకా మన 1/70 గురించి, 1/70 భూములు కొనకూడదని రూల్ ఉన్నా కూడా కొంటున్నారని చెప్పి కంప్లైంట్ చేశారు. దాని మీద కానీ ఫాల్స్ సర్టిఫికెట్లు అంటే తప్పుడు సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళ గురించి కానీ, వీటన్నిటిని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పి కూడా వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళు చేసిన తర్వాత చెప్పకుండా అంతే కదా మాటలు అంతే చెప్తాను. నేను ఒక మాట చెప్పాను మీ వాళ్ళందరికీ, ఒక కుటుంబం అంటే ఎట్లుంటుంది, తండ్రికి కొడుకు మీద, కొడుకుకి తల్లి మీద, తల్లికి కూతురు మీద, మొగుడు పిల్లల మధ్యన, భర్త ఆర్య భర్తల మధ్యన, అన్న తమ్ముళ్ళ మధ్యన, అక్క చెల్లెల మధ్యన నమ్మకం ఉంటే కదా పని నడిచేది. లేదా కుటుంబం నడుస్తుందా? కుటుంబం నడవదు. ఎవరి ఒక్కరి మీద ఒకళ్ళకి అపనమ్మకం ఉంటే కుటుంబం అనేది నడవదు. కుటుంబం నడవకపోతే అందరూ ఏ చెట్టుగా పుట్టకో ఎవరో ఎవరికి వాళ్ళు పోవాల్సిందే. ఎవరికి ఒక రకమైన ఎటువంటి అభివృద్ధి బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. 5వ షెడ్యూల్ను కాపాడాలి. 5వ షెడ్యూల్ను కాపాడాలి. జీవో నంబర్ 3ని అమలు చేయాలి. జీవో నంబర్ కావాలి. నిన్ను మాకే కావాలి. మా ప్రాంతం మాకే కావాలి. జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి. భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఆదివాసుల ఐక్యత పోరాడదాం ఆదివాసి హక్కులకై. జై ఆదివాసి జై ఆదివాసి జై కుమ్రంబే జై కుమ్రంబే. కాపాడదాం త్రిజీవాన్ని కాపాడదాం త్రిజీవాన్ని. కేంద్రంలో